ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ఇప్పటికి మనము మూడు చాప్టర్స్ మూడు స్కందాలు కంప్లీట్ చేసుకున్నాం. నాలుగవ స్కందం ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నామండి. సో ముందుగా నాలుగవ స్కందంలో విషయాలు ఏమున్నాయి అనేటువంటిది చూద్దాం. మనుతనయుల యొక్క వంశ చరిత్ర, అంటే స్వయంభవ మనువు తర్వాత వాళ్ళ కూతుర్లు, వాళ్ళ కొడుకులు ఎవరెవరు ఉన్నారు, మళ్ళీ ఆ కూతుర్లకి భర్తలు ఎవరు, సో ఆ కూతుర్లలో కొంతమంది గురించి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది వస్తుందన్నమాట. సో స్వయంభువ మనువు యొక్క ఒక కూతురు అయినటువంటి దక్షుడు పెళ్లి చేసుకుంటారు. సో దక్షుడికి మళ్ళీ ఆ కూతురికి మధ్య ఉన్నటువంటి కొంత స్టోరీ అక్కడ నడుస్తుంది. తర్వాత దక్షుడికి సతీదేవి జన్మిస్తుంది. సో సతీదేవి అంటే పార్వతికి ఒక ఇంతకు ముందు జన్మలో ఉన్నటువంటి అనమాట. సో తర్వాత శివుడు సతీదేవిని పెళ్లి చేసుకోవడం, సతీదేవికి మళ్ళీ దక్షుడికి మధ్య ఉన్నటువంటి వైరం, ఇదంతా కూడా ఈ చాప్టర్లో వస్తుంది. శివుడికి సతీదేవికి మధ్య ఉన్నటువంటి సంవాదం, తర్వాత సతీదేవి దేహత్యాగం చేయటం, దక్షుడి యజ్ఞాన్ని విధ్వంసం చేయటం, ఇదంతా కూడా ఇందులో వస్తుంది. సో దక్ష యజ్ఞం మొత్తం ఇందులో వస్తుంది. తర్వాత బ్రహ్మదేవుడు శివుడిని ప్రసన్నం చేయటం కోసం ఆయన చేసినటువంటి ప్రార్థనలు. సో ఈ తర్వాత మళ్ళీ దక్షుడి యజ్ఞాన్ని చేయడం, ఆ తర్వాత ధ్రువుడి యొక్క చరిత్ర స్టార్ట్ అవుతుంది. సో సో ధ్రువుడు గృహాన్ని వదిలి వెళ్ళిపోవడం, తర్వాత ధ్రువుడి యొక్క సోదరుణ్ణి యక్షులు చంపేస్తారు. సో యక్షులతోటి మళ్ళీ ధ్రువుడి యొక్క యుద్ధం. సో ఆ యుద్ధాన్ని ఆపమని స్వయంభూ మనువు ధ్రువుడికి రిక్వెస్ట్ చేయడం, మళ్ళీ ధ్రువుడు భగవద్ధామానికి వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా ధ్రువుడి యొక్క వంశంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క వర్ణన ఇవంతా వస్తుంది ఇందులో. ఆ తర్వాత వేణ మహారాజు, ధ్రువుడి తర్వాత వేణ మహారాజు యొక్క పట్టాభిషేకం, ఆ తర్వాత పృథ మహారాజు పట్టాభిషేకం, పృథ మహారాజు ఆవిర్భావం, పృథ మహారాజు యొక్క పట్టాభిషేకం, ఈ రెండు వస్తుంది. ఆ తర్వాత పృథ మహారాజు గురించి మొత్తం ఇంకా కంటిన్యూ అవుతుంది ఒక నాలుగైదు చాప్టర్స్ పాటు. సో అది ఈ యొక్క స్కందం మొదటి భాగంలో ఉన్నటువంటి టూకీగా మనకి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. సో మొదటిగా స్టార్ట్ చేద్దామండి. మొదటి అధ్యాయం మనుతనయుల యొక్క చరిత్ర, ఫస్ట్ అధ్యాయం, నాలుగవ స్కందం మొదటి అధ్యాయం మొదటి శ్లోకం. మైత్రేయోవాచ మైత్రేయోవాచ మనోస్తు శత రూపాయాం మనోస్తు శత రూపాయాం తిస్రః కన్యాస్త జగ్జిరే తిస్రః కన్యాస్త జగ్జిరే జగ్జిరే అకూతిర్దేవహూతిశ్చ ప్రసూతిరితి విశ్రుత సో మైత్రేయుడు పలికెను. స్వయంభువ మనువు తన భార్యయగు శతరూప వలన ముమ్మురు పుత్రికలను బడసెను, అకూతి, దేవహూతి, ప్రసూతి అనువే వారి నామములు. సో మనం దేవహూతి గురించి ఆల్రెడీ చూసాం. స్వయంభువ మనువు యొక్క రెండవ కూతురు అయినటువంటి దేవహుతి కర్దమమునిని వివాహం చేసుకుని దేవహుతికి కర్దమమునికి కలిగినటువంటి పుత్రుడు కపిల భగవానుడు. సో కపిల భగవానుడు దేవహుతికి ఇచ్చినటువంటి ఉపదేశాలన్నీ చూసాము. ఆ తర్వాత కపిల భగవానుడు సమాధి అయిపోవటం చూసాము. ఆ తర్వాత దేవహుతి కూడా భక్తి యోగంలో పూర్తిగా నిమగ్నం అయిపోవటం అనేది చూసాము. సో ఒక కూతురికి సంబంధించినటువంటి వివరణ అంతా కూడా అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఇద్దరు కూతుర్లు ఉన్నారు, అందులో ఒకటి అకూతి, ఇంకొక ఆమె ప్రసూతి. సో ఇంకా ఇద్దరు కూతుర్లు ఉన్నారు అన్నమాట స్వయంభువ మనువుకి. మొట్టమొదట నా గురువర్యులకు ఓం
విష్ణుపాద శ్రీమద్ భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజులకు గౌరవపూర్వక వందనములను అర్పించుతున్నాను. ఆయన ఆజ్ఞ మేరకే భక్తి వేదాంత భాష్యము అనే పేరును శ్రీమద్ భాగవతములకు వ్యాఖ్యానము వ్రాసడి ఈ బృహత్ కార్యమును నేను నెలకొని ఉన్నాను. ఆయన కరుణ వలనే మూడు స్కందములను ముగించి ఇప్పుడు చతుర్థ స్కందమున ఆరంభించుటకు యత్నించుచున్నాను. భాగవత ధర్మమునకు చెందినటువంటి కృష్ణ భక్తి ప్రచార కార్యక్రమమును 500 ఏండ్ల క్రిందట ఆరంభించినటువంటి శ్రీ చైతన్య మహాప్రభుల వారికి ఆయన ద్వారానే వందనములను అర్పించుచున్నాను. ఆయన ద్వారానే షడ్గోస్వాములకు మరియు ఆధ్యాత్మిక జంటయగు రాధాకృష్ణులకు వందనములను ఒసుగుదును. గోపాలులను మరియు గోపికలను కూడి ఆ జంట బృందావనమునందు నిత్య లీలానురక్తులయ్యుందురు. దేవదేవుడకు శ్రీకృష్ణుని భక్తులకు నిత్య సేవకులకు ఆయన కూడా వందనములను అర్పించదును. ప్రభుపాద ముందు ఈ యొక్క భాగవతంలో 4వ స్కందానికి భాష్యం రాయడానికంటే ముందు ఆయన పరంపర మొత్తానికి కూడా వందనాలు తెలియజేస్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే ఆయన గురువు అయినటువంటి భక్తి సిద్ధాంత సరస్వతికి వందనాలు ఫస్ట్ తెలియజేశారు. ఆ తర్వాత చైతన్య మహాప్రభు యొక్క పరంపరలోనే భక్తి సిద్ధాంత సరస్వతి ఉన్నారు కాబట్టి చైతన్య మహాప్రభువుకు కూడా వందనాలని గురువు ద్వారా తెలియజేస్తున్నారు. అంటే మనం డైరెక్ట్గా ఎవరికి వందనాలు చెప్పకూడదు. సో మనం పరంపరలోంచే వెళ్ళాలి. అంటే ఏ విధంగా అయితే మనకి కృష్ణుడి ద్వారా వచ్చినటువంటి జ్ఞానం పరంపర ద్వారా మనకు వస్తుందో మనం ఇచ్చేటువంటి కృష్ణుడికి గౌరవం కూడా పరంపర ద్వారానే వెళ్ళాలి. అంటే ఇప్పుడు మనం కృష్ణుడికి డైరెక్ట్గా వెళ్ళి నమస్కారం పెట్టడం, కృష్ణుడికి డైరెక్ట్గా వెళ్ళి దండం పెట్టడం కంటే దాని యొక్క ఫలితం ఎక్కువగా ఎప్పుడు ఉంటుంది, ఆ నమస్కారం కృష్ణుడికి ఎప్పుడు తొందరగా చేరుతుంది అని అంటే అది మీ గురువు ద్వారా చేస్తే చేరుతుంది అనమాట. అంటే గురువుకు నమస్కరిస్తే ఆ గురువు తన గురువుకి, ఆ గురువు అతని గురువుకి, ఆ గురువు అతని గురువుకి, ఆ తర్వాత కృష్ణుడి దగ్గరికి చేరుతుంది. సో అది పరంపరానుగతంగా మనం జ్ఞానం ఏ విధంగా పొందుతున్నామో మనం ఇచ్చేటువంటి కృష్ణుడికి గౌరవం కూడా పరంపరానుగతంగా వెళ్ళాలి. సో అదే పని శ్రీల ప్రభుపాదుల వారు ఇక్కడ చేస్తున్నారు. సో ఇక్కడ ఈయన ఆధ్యాత్మిక గురువుకి ఫస్ట్ నమస్కరించి ఆ తర్వాత ఆయన పరంపర ఏ పరంపరలో ఉన్నాడు చైతన్య మహాప్రభు కూడా ఆధ్యాత్మిక గురు ద్వారానే ఆయన యొక్క నమస్కారం చేరాలి అనుకుంటున్నాడు. ఆ తర్వాత షడ్గోస్వాములకు కూడా, అంటే ఇప్పుడు షడ్గోస్వాములు కూడా ఆ పరంపరలో ఉన్నటువంటి వాళ్ళే కాబట్టి ఆ షడ్గోస్వాములకు కూడా నమస్కారం అనేది ఆయన గురువు ద్వారానే చేస్తున్నారు భక్తి సిద్ధాంతి సరస్వతి ద్వారా. ఇంకా చూడండి, రాధాకృష్ణులు బృందావనంలో ఉన్నటువంటి రాధాకృష్ణులకు కూడా ఆయన నమస్కారం ఆయన గురువు ద్వారానే చేస్తున్నారు. కాబట్టి శ్రీకృష్ణుడు బృందావనంలో లీలలు చేస్తున్నప్పుడు ఆయనతో ఉన్నటువంటి గోపికలకు కూడా ఆయన నమస్కారం చేస్తున్నారు, అది కూడా ఆయన గురువు ద్వారానే చేస్తున్నారు. అది ప్రభుపాద నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. శ్రీమద్ భాగవతంలోని ఈ చతుర్థ స్కందమున 31 అధ్యాయములు కలవు. ఈ అధ్యాయములన్నీను బ్రహ్మదేవుడు మరియు మనువులు కామించినటువంటి గౌణ సృష్టిని వర్ణించును. గౌణ సృష్టి అంటే ఎవరికైనా ఐడియా ఉందా మాతాజీ? గౌణ సృష్టి. సో ఇది ఈ అధ్యాయం అంటే ఈ 4వ స్కందం మొత్తం కూడా బ్రహ్మదేవుడు మరియు మనువులు కావించినటువంటి గౌణ సృష్టిని వర్ణించును అని అంటున్నారు. అంటే ఇప్పుడు గౌణ సృష్టి అంటే స్వయంగా భగవానుడు సృష్టించింది ఒకటైతే భగవంతుడు సృష్టించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సృష్టించింది గౌణ సృష్టి. ఓకే, అంటే స్వయంగా భగవానుడు ఇప్పుడు భౌతిక లోకంలో ఇప్పుడు బ్రహ్మదేవుడు మొదటి జీవిగా వచ్చి బ్రహ్మ ద్వారా కొంత సృష్టిని చేశారు కదండి. సో ఈ బ్రహ్మ సృష్టించినటువంటిది గౌణ సృష్టి. సో బ్రహ్మ ఏం చేశాడు, బ్రహ్మ మనువులను సృష్టిస్తే మనువులు తన తర్వాత తరాలని సృష్టించారు కదండి. సో ఆ విధంగా బ్రహ్మదేవుడి ద్వారా మనువుల ద్వారా జరిగినటువంటి సృష్టి ఏదైతే ఉందో అది గౌణ సృష్టి అవుతుంది. కానీ బ్రహ్మదేవుడిని సృష్టించింది లేకపోతే బ్రహ్మదేవుడు ఈ లోకంలో సృష్టిని సృష్టి కార్యక్రమాన్ని మొదలు పెట్టడానికి అవసరమైనటువంటి ఫెసిలిటీస్ ఏవైతే ఇచ్చారో ఆ సృష్టి భగవంతుడు సృష్టించినటువంటి సృష్టి, అది మూలమైనటువంటి సృష్టి, అది గౌణ సృష్టి కాదు. ఇక్కడ గౌణ సృష్టి వర్ణన జరుగుతుంది అని అంటే ఏమిటంటే బ్రహ్మ ద్వారా సృష్టింపబడినటువంటి వాళ్ళ యొక్క వంశ చరిత్రలు చెప్పబడుతున్నాయి అని అర్థం. అర్థమైందండి? అర్థమైంది ప్రభుజీ.
తన భౌతిక సృష్టిని క్షుభితము చేయుట ద్వారా స్వయముగా భగవానుడే నిజమైనటువంటి సృష్టిని కావించను. పిదప అతని ఆజ్ఞపై విశ్వమునందల తొలి జీవియకు బ్రహ్మదేవుడు వివిధ లోకములను వాణి అందల జీవరాశిని సృష్టించును. వివిధ లోకములు అంటే ఏమిటండి? లోకములు ఆధ్యాత్మిక భౌతిక లోకములు. బ్రహ్మ సృష్టించాడా మాతాజీ ఆధ్యాత్మిక భౌతిక లోకాలను? లేదు ప్రభుజీ. మరి వివిధ లోకాలు బ్రహ్మతో సృష్టింపబడ్డాయి అంటున్నారు. ఏమిటి ఆ లోకాలు? పద్నాలుగు లోకాలు. వినపడుతుందా ప్రభుజీ? వినిపిస్తుంది మాతాజీ. సో మొత్తం 14 లోకాలు ఏవైతే ఉన్నాయో ఈ భౌతిక సృష్టిలో ఉన్న లోకాలను మాత్రమే బ్రహ్మ సృష్టిస్తారు. భౌతిక సృష్టికి పరంగా ఉన్నటువంటిది ఏది కూడా బ్రహ్మతో సాధ్యమయ్యేటువంటిది కాదనమాట. కాబట్టి ఇక్కడ బ్రహ్మదేవుడు వివిధ లోకములను వాణి అందలి అంటే అది గౌణ సృష్టి అవుతుంది కదా ప్రభుజీ? గౌణ సృష్టి మాతాజీ. వాణి అందలి జీవరాశిని సృజించను. మనువు మరియు ఇతర ప్రజాపతులు వంటి తన సంతానము ద్వారా అతడు జనబాహుల్యమును విస్తరింపజేయను. బ్రహ్మదేవుని సంతతి కూడా దేవదేవుని ఆజ్ఞ మేరకే పనిచేయుచుండును. చతుర్థ స్కందములోని ఈ మొదటి అధ్యాయము స్వయంభవ మనువు యొక్క మువ్వురు కుమార్తెలు మరియు వారి సంతతి వారి చరిత్రను వర్ణింపబడినది. తరువాతి 6 అధ్యాయములు దక్ష యజ్ఞము అది ఏ రీతిగా ధ్వంసమయ్యను అనే విషయమును వివరించును. తదనంతరము ధ్రువ మహారాజు చరిత్ర 5 అధ్యాయములలో వర్ణింపబడింది. పిదప 11 అధ్యాయములలో మహారాజు చరిత్ర వర్ణింపబడింది. ఆ తరువాత 8 అధ్యాయములు ప్రచేతసుల కర్మలను కేటాయించబడినవి. మొత్తం ఉన్నటువంటి 30+ అధ్యాయాల్లో ఏ అధ్యాయాల్లో ఏమేమి ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ప్రభుపాదుల వారు మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ప్రథమహారాజు చరిత్ర 11 అధ్యాయాల్లో ఉందంట. సో చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రథమహారాజు చరిత్ర మొత్తం తెలుసుకోవడం. ఆ తర్వాత ప్రచేతసుల గురించి కూడా ఉంది. ప్రచేతసులు కూడా చాలా స్టోరీ కూడా చాలా బాగుంటుంది. అంటే మొత్తం 4 స్కందం చూస్తే మొత్తం స్టోరీసే ఉంటాయి. అర్థం చేసుకుని ఇప్పటిదాకా సైన్స్ ఉంది. 3 స్కందం వరకు సైన్స్ లాగా అనిపించింది మనకి. కానీ ఇప్పుడు 4 స్కందం నుంచి మొత్తం భక్తుల యొక్క చరిత్ర స్టోరీస్ లా ఉంటుంది. కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి 4 స్కందం. సో సాధ్యమైనంత వరకు ఎవరు కూడా మిస్ కాకుండా అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఈ శ్లోకమునందు తెలుపబడినట్లు స్వయంభవ మనువు 3 పుత్రికలు కలరు. అకూతి, దేవహూతి, ప్రసూతి అన్నవి వారి నామములు. ఈ 3 దేవహూతి గురించి ఇదివరకే వివరించబడినది. ఆమె భర్తయ్యకు కర్ధమముని మరియు తనయుడకు కపిలమునితో పాటుగా ఆమె చరిత్ర వర్ణితమైనది. ఈ అధ్యాయమునందు మొదటి కుమార్తెయగు అకూతి వంశస్థుల చరిత్ర ప్రత్యేకముగా వర్ణించబడినది. మనువు స్వయంభవ మనువు బ్రహ్మదేవుని తనయుడు. బ్రహ్మదేవుడు పుత్రులను మనువు నామమే తొలుత ప్రత్యేకముగా పేర్కొనటకు కారణము అతడు దేవదేవుని భక్తుడు ఒకటి. ఈ శ్లోకమునందు చ అనే పదము ప్రయోగించబడినది. 3 పుత్రికలతో పాటు స్వయంభవ మనువు 2 పుత్రులను కూడా కలిగి ఉండినని అది సూచించును. స్వయంభవ మనువుకి 3 పుత్రికలు, 2 పుత్రులు ఉన్నారండి. ఈ 3 పుత్రికలకి అకూతి, దేవహూతి, ప్రసూతి. సో ఈ 3 పుత్రికలతో పాటు 2 కొడుకులు కూడా ఉన్నారు. ఇంకా వాళ్ళ చరిత్ర ఇంకా రాలేదు. సో ఇప్పుడు ఈ అధ్యాయంలో ఎక్కువగా కూడా ఈ స్కందంలో ఎక్కువగా కూడా మనకి అకూతికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వడం అనేది జరుగుతుంది. అకూతి దేవహూతిది ఆల్రెడీ 3 స్కందంలో అయిపోయింది. అకూతిం రుచయే ప్రాధాద్ అపి భ్రాతృమతిం నృపః పుత్రికా ధర్మమాశ్రిత్య తత రూపానుమోదితః. అకూతికి 2 సోదరులు కలరు. అయినప్పటికీ ఆమెకు జన్మించిన పుత్రుని తనకు పుత్రునిగా వసగవలనని ఒప్పందంపై స్వయంభవ మనువు ఆమెను ప్రజాపతి రుచికి అర్పించవు. భార్య యొక్క శతరూపతో సంప్రదించి అతడు ఈ రీతి వనర్చను. సో స్వయంభవ మనువు ఎక్కువగా ఇక్కడ ప్రభుపాదుల వారి ఇందాక చెప్పినప్పుడు
బ్రహ్మదేవుడికి అనేక మంది పుత్రులు ఉన్నా కానీ మనువుల గురించి మాత్రమే ప్రత్యేకంగా ప్రస్తావించడానికి కారణం ఏమిటి అంటే మనువులు భక్తులు. మనకి భాగవతంలో ఓన్లీ భక్తుల గురించి మాత్రమే ఉంటుంది కానీ అభక్తుల గురించి ఉండదు. కాబట్టి భక్తుల గురించి సంబంధించినటువంటి చరిత్ర మాత్రమే మనకి ఇక్కడ వివరణగా ఇవ్వడం అనేది జరుగుతుంది. అది ఇందాక ఇందాక పర్పోర్ట్ లో మనకి ప్రభుపాదుల వారు వివరించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే అకూతికి ఇద్దరు సోదరులు ఉన్నారు. అంటే ఏంటి, అకూతికి ఇద్దరు సోదరులు ఉన్నారు అంటే స్వయంభవ మనువుకి ఇద్దరు కొడుకులు ఉన్నారు. స్వయంభవ మనువుకి ఇద్దరు కొడుకులున్నా అకూతికి వివాహం చేయక ముందే అకూతికి వివాహం రుచి అనేటువంటి వ్యక్తితోటి చేశారనమాట. అయితే రుచి అనేటువంటి వ్యక్తితోటి వివాహం చేయడానికి ముందే ఒక ఒప్పందం చేసుకున్నారు స్వయంభవ మనువు. ఏమిటి ఆ ఒప్పందం అంటే, అకూతికి జన్మిస్తే ఒకవేళ పుత్రుడు, ఆ పుత్రుడిని నాకు ఇచ్చేసేయాలి అని స్వయంభవ మనువు ఒప్పందం చేసుకొని రుచికిచ్చి పెళ్లి చేశారనమాట. ఇదంతా జరగడానికంటే ముందు ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి, ఆ స్వయంభవ మనువు కూడా తన భార్య అయినటువంటి శతరూపతో సంప్రదించే ఈ నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భార్యాభర్తలు సంప్రదించిన తర్వాతనే కుటుంబానికి సంబంధించినటువంటి ఏ నిర్ణయమైనా తీసుకోవాలి. సో అదేవిధంగా మనువు మనకి అది ఉదాహరణగా తెలియజేస్తున్నారు అన్నమాట ఈ శ్లోకం ద్వారా. పుత్రరహితుడకు వ్యక్తి కొన్ని మార్లు తన పుత్రుడి యొక్క తనయుని దత్తతగా పొంది తన ఆస్తికి అతడు వారసుని కామించవలన ఒప్పందంపై ఆమెను వరుణి కొనసాగుచుండును. ఇదియే పుత్రికా ధర్మం అని పిలువబడను. అంటే ఒకవేళ పుత్రులు లేరనుకోండి, ఓన్లీ పుత్రికలే ఉన్నారనుకోండి, పుత్రికకి పుట్టినటువంటి కొడుకుకి మనం దత్తత తీసుకుంటే అప్పుడు మనకి పుత్రుడు లేడు అనేటువంటి భావం ఉండదు. అంటే ఒక పుత్రుడు ద్వారా మనం పొందాల్సినటువంటి ఏవేవైతే లాభాలు ఉంటాయో అది పుత్రిక కొడుకు అంటే మనవడి ద్వారా కూడా పొందవచ్చు. అంటే మన యొక్క ఇక్కడ ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు తండ్రి చనిపోయినప్పుడు తలకొరి పెట్టడానికి కొడుకు లేకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఏమిటి అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారనమాట. పుత్రిక కొడుకుతోటి తలకొరి పెట్టించుకోవచ్చు, అది పుత్రికా ధర్మం కూడా అవుతుంది. దీని భావం ఏమనగా, భార్య వలన పుత్రుడు కలిగనప్పటికీ ధార్మిక అనుష్ఠానం ద్వారా మనుషుడు పుత్రుని పొందగలడు. కానీ ఇచ్చట మనువు వైఖరి అసాధారణమైనదిగా మనకు కనపడుచున్నది. ఇరువురు పుత్రులను కలిగి ఉన్నప్పటికీ అతడు తొలి పుత్రుని తనకే పుత్రునిగా వసగమన్నటి ఒప్పందముపై మొదటి కుమార్తెను ప్రజాపతి రుచికి వసగెను. దేవదేవుడు అకూతి గర్భమున జన్మించనున్నాడు అని స్వయంభువ మనువు ఎరుగునని ఈ సందర్భమున శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వ్యాఖ్యానించారు. కనుకనే ఇరువురు పుత్రులను కలిగి ఉన్నప్పటికీ అకూతికి జన్మించినటువంటి పుత్రుణ్ణే అతడు వాంఛించను. దేవదేవునే అతడు పుత్రునిగాను పౌత్రునిగాను పొందనభిలషించుట దానికి కారణము. మనువు మానవులకు న్యాయ నిర్దేశకుడు, అతడే స్వయంగా పుత్రికా ధర్మమును పాటించి ఉన్నందున మానవులు కూడా ఈ విధానమును అవలంబించవచ్చునని మనము భావించవచ్చును. కనుక పుత్రుడు ఉన్నప్పటికీ ఎవరేని తన కుమార్తె వలన పుత్రుని కోరినచో ఇటువంటి ఒప్పందముపై కన్యాదానము చేయవచ్చును. శ్రీల జీవగోస్వామి వారి అభిప్రాయం కూడా ఇదే. ఎందుకు అకూతి పుత్రుని తీసుకోవాలి అని అనుకున్నారు అంటే, అకూతి గర్భంలో జన్మించబోయేటువంటిది దేవదేవుడు అనేటువంటి విషయం మనవుకి తెలుసు. సో దేవదేవుణ్ణి మనవుడిగా పొందటమే కాదు, దేవదేవుణ్ణి కొడుకుగా కూడా పొందాలి అనేటువంటి కోరిక మనువు దగ్గర ఉండడం వల్ల అందుకనే అలాంటి ఒప్పందంతో అకూతికి వివాహం చేయడం అనేది జరిగింది. ఇదేమీ తప్పు కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎందుకంటే మనువే ఆచరించారు కాబట్టి అలాంటిది ఎవరైనా సరే మనువుని ఆదర్శంగా తీసుకోవాలి అని నిదర్శనంగా తీసుకొని మనం కూడా అలాంటి ఒప్పందం చేసుకుని వివాహ కన్యాదానం చేయొచ్చు అనేటువంటి విషయం చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకం, ప్రజాపతి స భగవాన్ మిథునం బ్రహ్మ వర్చస్వీ పరమేణ సమాధినా. బ్రహ్మ వర్చస్సు కలవాడును, ప్రజాపతులలో ఒకడును రుచి తన భార్యకు అకూతి వలన ఒక పుత్రుని మరియు ఒక పుత్రికను బడిసెను. సో ఇక్కడ
రుచి గురించి చెప్తున్నారు. సో రుచికి క్వాలిఫికేషన్, రుచి యొక్క గుణగణాలు బ్రహ్మతో సమానమైనవి అనేటువంటి విషయం చెప్తున్నారు. బ్రహ్మ వర్చస్సు కలవాడు రుచి అట. అంటే అందుకనే మను యొక్క పుత్రికి నుంచి పెళ్లి చేశారు, అంత అర్హత ఉందన్నమాట ఆయనకి. అయితే వాళ్ళిద్దరికి అకూతికి రుచికి కలిగినటువంటి పుత్రుడు, ఒక పుత్రుడు ఒక పుత్రిక కలగడం అనేది జరిగింది అని చెప్తున్నారు. ఇచ్చట బ్రహ్మవర్చస్వి అను పదము ప్రధానమైనది. బ్రాహ్మణుడు అయినటువంటి రుచి బ్రాహ్మణ ధర్మములను నిష్టగా పాటించను. భగవద్గీత యందు తెలపబడినట్లు ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము, అంతర్బాహ్య శుచిత్వము, భౌతిక ఆధ్యాత్మిక జ్ఞానాభివృద్ధి, సరళత్వము, సత్యసంధత, దేవదేవుని యందు శ్రద్ధ మొదలగునవి బ్రాహ్మణ లక్షణములు, యోగ్యతలు. ఈ విధముగా బ్రాహ్మణుని సూచించడి లక్షణములు పెక్కు కలవు. రుచి బ్రాహ్మణ నియమములనన్నింటినీ విధిగా పాటించినని భగవత్ అవగతమగుచున్నది. కనుకనే అతడు ప్రత్యేకముగా బ్రహ్మవర్చస్వి అని పేర్కొనబడినాడు. బ్రాహ్మణుడు తండ్రికి జన్మించియు బ్రాహ్మణుడుగా వర్తించినటువంటి వాణ్ణి వైదిక పరిభాషలో బ్రాహ్మణ బంధువు అని అందరు. అట్టివాడు శూద్రుడు, స్త్రీల స్థాయిలో జమకట్టబడును. ఆ విధముగా స్త్రీ శూద్ర బ్రాహ్మణ బంధువుల కొరకే వ్యాసదేవుడు మహాభారతమును రచించను అని శ్రీమద్ భాగవతమును మనము గాంచితమే. స్త్రీ అనగా స్త్రీ జాతి, శూద్రుడు అనగా అనాగరిక హీన మానవ జాతి. బ్రాహ్మణ బంధువులుగా బ్రాహ్మణ వంశమునందు జన్మించినను విధి నియమములను శ్రద్ధగా పాటింపని వారిని భావము. ఈ మూడు తరగతుల వారును అల్పజ్ఞులు అని పిలువబడుతుంది. వేదాధ్యయనమునకు వారికి అవకాశం లేదు. అయ్యది కేవలం బ్రాహ్మణత్వమును పొందినటువంటి వారికే ప్రత్యేకముగా ఉద్దేశించబడినది. ఈ నిర్బంధము గుణముకై అంటే యోగ్యతకై ఆధారపడి విధింపబడినదే కాని ఎటువంటి శాఖాభేదముపై జాతి భేదముపై ఆధారపడి కాదు. బ్రాహ్మణత్వమును వృద్ధి చేసుకున్నదే ఎవరికి వేదవాంగ్మయము అవగతము కాదు. కనుక బ్రాహ్మణత్వము లేని వారు మరియు ప్రామాణిక గురువు ఆధ్వర్యమున అభ్యాసమునందని వారు శ్రీమద్ భాగవతము మరి ఇతర పురాణముల వంటి వేద వాంగ్మయమును వ్యాఖ్యానించుట నిక్కముగా శోచనీయము. అట్టివారు ఈ వాంగ్మయము యొక్క నిజమైనటువంటి సందేశమును తెలియజేయలేకపోవటయే దానికి కారణము. ప్రజాపతి రుచి పరమశ్రేష్టముగు బ్రాహ్మణునిగా పరిగణింపబడినాడు. కనుకనే అతడు ఇచ్చట బ్రహ్మవర్చస్వి అని పేర్కొనబడినాడు. పూర్తిగా బ్రాహ్మణుడు. ఎవరైతే బ్రాహ్మణత్వాన్ని పాటిస్తారో వాళ్ళనే బ్రాహ్మణులు అంటారు. అంతేకాని బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులు కారు. ఒకవేళ బ్రాహ్మణత్వం కనుక వాళ్ళలో లేకపోతే అలాంటి వాళ్ళని బ్రాహ్మణ బంధువు అని అంటారు, కానీ బ్రాహ్మణుడు అని అనరు. ఇంకొకటి, ఇలాంటి గుణాలు ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే భగవానుడు జన్మిస్తారు. సో మన కడుపులో పుట్టేటువంటి వ్యక్తి ఎంత గొప్పవాడవ్వాలి అనేటువంటిది మన మీద కూడా ఆధారపడి ఉంటుంది అన్నమాట. సో మనం గొప్పగా లేకపోతే మన పుత్రుడు కూడా గొప్పగా జన్మించడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఇక్కడ అకూతి భర్త రుచి చాలా గొప్పవాడు, అందుకనే బ్రహ్మవర్చస్వి అన్నారు ఆయన. బ్రహ్మవర్చస్వి అయ్యాడు కాబట్టే ఆయన, అందుకనే ఆయనకి భగవానుడు పుత్రుడుగా జన్మించడం అనేది సాధ్యమైంది. నెక్స్ట్, యస్తయో పురుష సాక్షాత్ విష్ణుర్యజ్ఞస్వరూపదృక్ యా స్త్రీ సా దక్షిణా భూతేర్ అంశభూతానపాయిని. అకూతికి జన్మించినటువంటి ఇరువురు సంతానములో మగ శిశువు సాక్షాత్తుగా దేవదేవుని అవతారమే. అతని నామము యజ్ఞుడు, అంటే విష్ణు భగవానుడికి మరి ఒక నామం అది. ఆడ శిశువు లక్ష్మీదేవి, అంటే విష్ణు పత్ని, ఆమె యొక్క పాక్షిక అవతారం. అంటే విష్ణు భగవానుడు లక్ష్మీదేవి జన్మించారన్నమాట వాళ్ళిద్దరికి. లక్ష్మీదేవి విష్ణు భగవానుని నిత్య దేవేరి. విష్ణు భగవానుడు లక్ష్మీదేవి ఇరువురును ఒకే మారు అకూతికి జన్మించరు అని ఇచ్చట తెలుపబడినది. పలువురు ప్రామాణికులు ధృవీకరించినట్లుగా భగవానుడు మరియు అతని పత్ని ఈ భౌతిక సృష్టికి పరమైన వారు కనుక వారి నిత్య సంబంధం ఏనాడునూ మార్పు చెందదు.
అకూతికి జన్మించిన యజ్ఞుడు తదనంతరం లక్ష్మీదేవిని వివాహం ఆడింది. సో అకూతికి జన్మించారు కదండి విష్ణు భగవానుడను లక్ష్మీదేవి, వీళ్ళిద్దరూ వివాహం చేసుకుంటారు. యాక్చువల్గా వీళ్ళ యొక్క వివాహ సంబంధం ఏమిటి, అన్నా చెల్లెళ్ళు చేసుకోవడం ఏమిటి అని మనం భౌతిక కోణంలోనే ఆలోచించకూడదు. ఎందుకంటే వీళ్ళు లక్ష్మీదేవికి ప్రాతినిధ్యం, ఇక్కడ పుట్టినటువంటి కూతురు విష్ణు భగవానుడే స్వయంగా యజ్ఞుడు అనేటువంటి పేరుతో జన్మించారు. అంటే వాళ్ళ యొక్క సంబంధం అనేటువంటిది ఈ భౌతిక లోకానికి సంబంధించిందే కాదు, అది ఆధ్యాత్మిక లోకానికి కూడా సంబంధించింది అనేటువంటి విషయం చెప్తున్నారు. అనిన్యే స్వగృహం పృత్యాః పుత్రం వితత రోచిషం స్వయం భువో ముధాయుక్తో రుచిర్జగ్రాహ దక్షిణాం యజ్ఞుడును. యజ్ఞుడు అను నామము కలిగినటువంటి ఆ సుందరుడు బాలుని స్వయంభువ మనువు పరమ ఆనందముతో ఇంటికి తెచ్చుకునేడు. అతని అల్లుడగు రుచి కుమార్తెను దక్షిణను తన చెంతనే ఉంచుకునెను. అంటే అల్లుడు కుమార్తెను ఉంచుకున్నాడు, కొడుకుని మామగారికి ఇచ్చేశారన్నమాట. తన కుమార్తె అకుతి పుత్రుడుకు మరియు పుత్రికకు జన్మను వసుగుటను గాంచి స్వయంభవ మనువు మిగులు మొదమందెను. జన్మించిన ఒక్క పుత్రుని తాను తీసుకుపోనున్నాడు. ఆ కారణమున అల్లుడు రుచి బాధపడునేమోనని అతడు వెరుగు చెందెను. కనుకనే పుత్రునితో పాటుగా పుత్రిక కూడా జన్మించినని వినినప్పుడు అతను మిక్కిలి ఆనందించాడు. తన వచనము ప్రకారము రుచి మగ సంతానము స్వయంభవ మనువునికి ఇచ్చివేసి దక్షిణ నామక కుమార్తెను తన చెంతనే ఉంచుకుని నిశ్చయించుకును. విష్ణు భగవానుడి నామములలో యజ్ఞుడు అనునది ఒకటి, అతడు వేదపతి ఒకట దానికి కారణము. యజ్ఞుడు అనుడి నామము యజుషాంపతి అంటే సర్వయజ్ఞపతి అనే పదము నుండి వచ్చినది. యజుర్వేదమునందు అనేక విధములైనటువంటి యజ్ఞ విధులు కలవు. అట్టి యజ్ఞములన్నింటికి విష్ణు భగవానుడే భోక్త. కనుకనే భగవద్గీత యందు యజ్ఞార్థా కర్మణః అని చెప్పబడినది. అనగా మనుజుడు కర్మను వనరించియే తీరవలెను, కానీ అతడు ఆ విద్యుక్త ధర్మములను కేవలం యజ్ఞుని కొరకే నిర్వహించవలెను. మనుజుడు ఆ రీతిగా భగవత్ప్రీత్యర్థము కర్మను వనరించినచో లేదా భక్తి యోగమును నెలకొనచో ఆ కర్మఫలములను అనుభవించవలసి వచ్చును. నెలకొననిచ్చో ఒకవేళ యజ్ఞుడు కోసం కనుక కర్మలు చేయకపోతే ఆ కర్మల యొక్క ఫలాలను మనం అనుభవించాల్సింది అని అంటున్నారు. ఆ కర్మఫలములు శుభమే కావచ్చును లేదా అశుభమే కావచ్చును. కర్మలు భగవదిచ్ఛతో జతకూడినచో కర్మఫలములకు మనమే బాధ్యత వహించవలసి వచ్చును. జతకూడనిచ్చో ఆ కర్మఫలములకు మనమే బాధ్యత వహించవలసి వచ్చును. ప్రతి కర్మకు ఒక ఫలము ఉండును, కానీ కర్మలను యజ్ఞుని కొరకు నిర్వహించినచో కర్మఫలము ఉండదు. కనుక మనుజుడు యజ్ఞుని కొరకై కర్మను వనరించినచో భవబంధమును చిక్కుబడడు. ఏలైనా వేదములు మరియు వైదికానుష్ఠానములు దేవదేవుడు శ్రీకృష్ణుని అవగతము చేసుకున్నటికే ఉద్దేశించబడినవి అని వేదములయందును భగవద్గీత యందును పేర్కొనబడినవి. అనగా ఆది నుండి మనుజుడు కృష్ణభక్తి భావన ఎందే కర్మ చేయుటకు యత్నించవలనని, అదియే అతని కర్మఫలముల నుండి విముక్తి చేయును. యజ్ఞుడు గురించి చెప్తున్నారు అనమాట. యజ్ఞుడు అంటే యజ్ఞాలకన్నిటికీ కూడా భోక్త. యజ్ఞాలు అంటే కృష్ణ భగవానుడికి కోసం చేయబడేటువంటి కర్మలు. ఒకవేళ మన కర్మలన్నీ కూడా కృష్ణ భగవానుడి ప్రీత్యర్థం చేస్తే మనం కూడా యజ్ఞం చేసినట్లే. సో మనమేం ప్రత్యేకంగా హోమం పెట్టి యజ్ఞం చేయ అవసరం లేదు వేదమంత్రాలతో. సో కర్మలు భగవంతుడి కోసం చేస్తే అది యజ్ఞం అయిపోతుంది. సో అలా మనం కర్మల్ని భగవంతుడి కోసం కనుక నిర్వర్తించకపోతే ఆ కర్మలు మనకి శుభ ఫలాలనైనా తీసుకురావచ్చు, అశుభ ఫలాలనైనా తీసుకురావచ్చు. ఆ కర్మల యొక్క ఫలాలని మనమే అనుభవించాల్సి ఉంటుంది, మనమే బాధ్యులం అవుతాము అని చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక విషయం చూడండి, భౌతిక కోణంలో కనుక ఒకవేళ ఎలా కవల పిల్లలైనటువంటి యజ్ఞుడు మరి ఆయన సోదరి లక్ష్మీదేవి ఏ విధంగా వివాహం చేసుకుంటారు అనేటువంటి దానికి భౌతిక కోణంలో ఆలోచించినా కానీ ఇక్కడ సరి అవుతుంది అన్నమాట.
ఎలా అంటే యజ్ఞుడు పుట్టగానే మనువు దత్తత తీసేసుకున్నారు. అంటే ఇప్పుడు మనువు పుత్రుడు అయిపోయాడు. మనువు పుత్రుడు మరి అకూతికి ఏమవుతారండి? మనువు పుత్రుడు అకూతికి ఏమవుతారు? సోదరుడు. అకూతికి సోదరుడు. సోదరుడు అకూతి పుత్రిక లక్ష్మీదేవి. అప్పుడు యజ్ఞుడు ఏమైపోతారు? అకూతి పుత్రికకి మేనమామ అవుతారు. సో మేనమామని భౌతిక కోణంలో వివాహం చేసుకోవడం అనేది తప్పు కాదు. సో ఆ విధంగా సో భౌతిక కోణంలో ఆలోచించిన ఆధ్యాత్మిక కోణంలో ఆలోచించిన వాళ్ళిద్దరి మధ్య వివాహం నిందనీయం కాదు. భగవాను వాహ యజుషాం పతిః. పుష్టాయాం తోషమాపన్నో. అజనయద్ ద్వాదశాత్మజాన్. సర్వ యజ్ఞపతియకు భగవానుడు కొంతకాలము పిమ్మట దక్షిణను వివాహమాడెను. ఆ దేవదేవుణ్ణే భర్తగా పొందగోరి ఉండెను. ఆమె వలన అతడు 12 పుత్రులను బడిసెను. మాతాజీ ఫ్యామిలీ ట్రీ గీస్తున్నారా? ప్రభుజీ గీసి పెట్టేశారు ఆల్రెడీ. సో యజ్ఞపతి అయినటువంటి యజ్ఞుడు అంటే విష్ణు భగవాన్, లక్ష్మీనారాయణుడు అని పిలుచుట పరిపాటి. సో ఆయన ఆమెను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళిద్దరికీ 12 పుత్రులు ఉన్నారండి. 12 పుత్రులు ఉన్నారు. సో ఇక్కడ భాష్యమే ఏం చెప్తున్నారు చూద్దాం. ఆదర్శనీయులకు దంపతులను లక్ష్మీనారాయణులు అని పిలుచుట పరిపాటి. వారిని విష్ణువుతోనూ లక్ష్మీదేవితోనూ పోల్చుదురు. ఎలాగైనా లక్ష్మీనారాయణులు భార్యాభర్తలుగా శాశ్వత సుఖమును నందు నెలకొనియుందు. భార్య ఎల్లప్పుడూ భర్తతో సంతృష్టి చెంది ఉండవలడు. అదే రీతిగా భర్తయు భార్యతో సదా సంతుష్టుడై ఉండవలడు. భార్యాభర్తలు ఒకరితోనొకరు సంతృష్టి చెందినచో లక్ష్మీదేవి అప్రయత్నముగా అరుదించును అని చాణిక్య శ్లోకం అని చాణిక్యుని యొక్క నీతి సూత్రములందు తెలుపబడినది. అనగా భార్యాభర్తల నడుమ విరోధము లేనప్పుడు సర్వ సంపత్తులు నెలకొనగలవు, సత్సంతానము కలుగగలదు. వైదిక నాగరికత ప్రకారం భార్య అన్ని పరిస్థితుల యందును సంతుష్టురాలై ఉండవలెను. వేదోపదేశమును అనుసరించి భర్త ఆమెను తగినంత ఆహారము ఆభరణములు వస్త్రములతో సంతృప్తిపరచవలెను. ఆ రీతిని పరస్పర వ్యవహారములతో వారు సంతృష్టి చెందినచో సత్సంతానము కలుగగలదు. ఆ విధముగా సమస్త ప్రపంచమే శాంతిమయము కాగలదు. కానీ దురదృష్టవశాత్తు కలియుగమున ఆదర్శనీయులకు భర్తలు కానీ భార్యలు కానీ లేరు. ఆ కారణమున అవాంఛిత సంతానమే వృద్ధి ఎగుచున్నది. దానివలన ఈనాటి ప్రపంచమున శాంతి కానీ సౌభాగ్యము కానీ లేకుండా పోయింది. సో భార్యాభర్తల మధ్య సంబంధం ఎలా ఉండాలి అనేటువంటి చెప్తున్నారు. ఇక్కడ మనకి యాక్చువల్గా భార్యాభర్తల మధ్య సంబంధంలో డిస్టర్బెన్సెస్ వచ్చేయే ఇక్కడ చెప్పబడినటువంటి విషయం వలన. భర్త భార్యకి కావాల్సినంత ఆహారము ఆభరణాలు వస్త్రాలు ఇవ్వాలి. అవి ఇవ్వకపోవడం వలనే వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని. అది భర్త యొక్క ధర్మం. ఆ రీతిగా కనుక వాళ్ళిద్దరి మధ్య కనుక రిలేషన్ ఉంటే అలాంటి వాళ్ళు సుఖ వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి పుత్రులు కూడా వాళ్ళ పిల్లలు కూడా సత్సంతానం అయిపోతారు అనేటువంటి విషయం చెప్తారు. అంటే భార్యాభర్తలు ఎప్పుడు కూడా కొట్టుకుంటూ ఉంటే తిట్టుకుంటూ ఉంటే పిల్లల సత్సంతానం ఎప్పటికీ కాలేరు అని ఇక్కడ మనకి అర్థమవుతుంది. సో అలాంటి భార్యాభర్తలు ఈ కలియుగంలో లేరు. అందుకనే శాంతి సౌభాగ్యం లేకుండా పోయింది అని చెప్తున్నారు. అంటే ఇంకొకటి, సౌభాగ్యం కూడా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటేనే కలుగుతుంది అనేటువంటి విషయం కూడా ఇక్కడ మనకి అర్థమవుతుంది. తోషః ప్రతోషః సంతోషో. తోషః ప్రతోషః సంతోషో. భద్రః శాంతి రిడస్పతిః. భద్రః శాంతి రిడస్పతిః. యిద్మః కవిర్ విభుః స్వహ్నః.
सुदेवो रोचनो द्विषाट् యజ్ఞుడు దక్షిణ దంపతులకు కలిగినటువంటి 12 సంతానములకు తోషుడు ప్రతోషుడు సంతోషుడు భద్రుడు శాంతి ఇడస్పతి ఇద్ముడు కవి విభుడు స్వహ్నుడు సుదేహుడు రోచనుడు అని నామకరణము జరిగిన వచ్చారండి 12 మంది. సో మళ్ళొక్కసారి పేర్లు చదువుతున్నాండి. తోషుడు ప్రతోషుడు సంతోషుడు భద్రుడు శాంతి ఇడస్పతి యజ్ఞుడు కవి విభుడు స్వహ్నుడు సుదేవుడు రోచనుడు 12 మంది వచ్చారండి. సో ఇవి వాళ్ళకి జరిగినటువంటి నామకరణాలు. ఇన్ని పేర్లు గుర్తుపెట్టుకోవడం కూడా కష్టం కదండి. కష్టం. ఇదంతా ఒకవేళ కల్పితమైనది అయితే ఇంత ఖచ్చితంగా చెప్పరు. సో ఇదంతా కూడా నిజం. అందుకనే అందులో ప్రతి క్యారెక్టర్కి కూడా పేరుతో సహా చెప్తున్నారు. ఆ క్యారెక్టర్ ఈ స్టోరీకి అవసరం ఉన్నా లేకపోయినా. సో అది మనం తెలుసుకోవాల్సిన విషయం. తుషితా నామ తే దేవా ఆసన్ స్వాయంభువాంతరే మరీచి మిశ్రారుషయో యజ్ఞః సురగణేశ్వరః స్వాయంభువ మనువు కాలమున ఈ సంతానమంతయు తుషితు అనిడి దేవతలుగానైరు. మరీచి సప్త ఋషులకు అధిపతి కాగా యజ్ఞుడు దేవరాజుకు ఇంద్రుడయ్యను. సో ఇక్కడ యజ్ఞుడు ఇంద్రుడుగా మారనమాట. అదే అండి మనం అర్థం చేసుకోవాల్సింది. ఇంద్రుడు అనేటువంటిది ఒక వ్యక్తి కాదు, ఒక పదవి. ఇంద్ర పదవిలోకి ఇక్కడ ఎవరు వచ్చారంటే యజ్ఞుడు వచ్చేసారు. యజ్ఞుడు ఎవరండి? విష్ణు భగవానుడే. స్వయంగా విష్ణు భగవానుడే ఇంద్రుడుగా ప్రకటితమయ్యారు అనడానికి ఇది ఒక ఉదాహరణ అన్నమాట. ఇంకా దేవతలుగా మిగిలిన వాళ్ళంతా వచ్చేసారు పుత్రుడు. మరీచి సప్తర్షులకు అధిపతి అయ్యారట. స్వయంభవ మనువు కాలమున తుషిత నామక దేవతల నుండి మరీచాది ఋషుల నుండి దేవేంద్రుడగు యజ్ఞుని వంశముల నుండి 6 రకముల వారు ఉద్భవించిరి. విశ్వమునంతటిని జీవులతో నింపవలను అని భగవదాదేశమును పాటించుటకు వారందరూ తమ సంతతిని విస్తరింపజేసి మనువులు దేవతలు మనుపుత్రులు అంశావతారములు సురేశ్వరులు ఋషులు అనేటి వారే 6 రకములు వారు. దేవదేవుని అవతారమైనటువంటి కారణమున యజ్ఞుడు దేవాధిపతియగు ఇంద్రుడయ్యను. దేవతలందరికీ అధిపతి అయినటువంటి ఇంద్రుడు ఎందుకయ్యారు అంటే ఆయన దేవదేవుడి యొక్క అవతారం కాబట్టి అని చెప్తున్నారు. సో ఆయనకి పుట్టినటువంటి పుత్రులు యజ్ఞుడికి పుట్టినటువంటి పుత్రులు అందరూ కూడా 6 రకాలుగా ఉన్నారన్నమాట. ఒకటి దేవతలుగా మనువులు వీళ్ళందరూ అనమాట. ఏది దేవేంద్రుడు యజ్ఞుని వంశమున 6 రకముల వారు ఉద్భవించిరి. విశ్వమునంతటిని జీవులతో నింపవలను అనేటువంటి భగవదాదేశం పాటించుకుంటూ వారందరూ కూడా తమ సంతతిని విస్తరింపజేశారు. అంటే వాళ్ళ సంతతి అంటే యజ్ఞుడి యొక్క 12 మంది సంతతి 6 రకాలు అని కాదు, వాళ్ళ నుంచి వచ్చినటువంటి మళ్ళీ వాళ్ళ పుత్రులు ఎవరైతే జన్మించారో వీళ్ళందరూ కలిపి 6 రకాలుగా. ప్రియ వ్రతోత్థాన పాదం మనుపుత్రౌ మహాజసౌ తత్పుత్ర పౌత్ర నపూణాం అనువృత్తం తదంతరం. స్వయంభువ మనువు తనయులకు ప్రియవ్రతుడు ఉత్థానపాదులు గొప్ప శక్తిమంతులకు రాజులయ్యి. ఆ సమయంలో వారి పుత్రులు
పౌత్రులు ముల్లోకముల యందు విస్తరించిరి. అర్థమైందండి? మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడి నుంచి స్వయంభూ అనేది ముగ్గురు పుత్రికలు ఇద్దరు పుత్రుడు అన్నాం, గుర్తుందండి? అయినా కానీ ఆ యజ్ఞుని దత్తత తీసుకున్నారు ప్రభుజీ. అవును, అంతే కదా. ఎందుకు యజ్ఞుని దత్తత తీసుకున్నారు అనడానికి, దేవదేవుడే కాబట్టి, దేవదేవుడు కాబట్టి దత్తత తీసుకున్నారు కావాలని. ఇంకొకటి, భౌతికంగా లక్ష్మీదేవిని వివాహం అనేటువంటి అర్హత ఆయనకి ఎప్పుడైతే స్వయంభూ మనువు దత్తత తీసుకున్నారో అప్పుడే వస్తుంది. లక్ష్మీదేవి ఎవరు కూతురు ప్రభుజీ? అక్కుతి కూతురు. తీసుకొని మళ్ళీ ఇప్పుడే చదివాం. అదే ప్రభుజీ. సో అకూతికి విష్ణు భగవానుడు లక్ష్మీదేవి జన్మించారు మాతాజీ. విష్ణు భగవాను స్వయంభవ మనం దత్తత తీసుకున్నారు అంటే అక్కడ వరుసలు చూడరు ప్రభుజీ. అవును, అది దేవు వాళ్ళు ఆధ్యాత్మికమైనటువంటి బంధం, ఆధ్యాత్మికమైంది కాబట్టి. సో ఇక్కడ మళ్ళీ స్వయంభవ మనువుకి ఉన్నటువంటి ఇద్దరు పుత్రుల గురించి చెప్తున్నారు, ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు. గుర్తుందండి? ప్రియవ్రతుడు ఉత్తాన, గుర్తుంది ప్రభుజీ. ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అబ్బాయిలు, ఆ ఇద్దరు అబ్బాయిలు ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు. సో రాబోయే నాలుగవ స్కందంలో ధ్రువుడి చరిత్ర మొత్తం కూడా వీళ్ళ పుత్రుడే ఉత్తానపాదుడు. ఉత్తానపాదుడు కొడుకే ధ్రువుడు. ధ్రువుడు, అవును. సో ఉత్తాన అంటే స్వయంభవ మనువుకి ధ్రువుడు మనవడు. మనవడు ధ్రువుడికి బ్రహ్మ ఏమవుతారు? ముత్తాత. ముత్తాత. దేవహుతి మదాత్తాత. దేవహుతి మదాత్తాత. అర్ధమాయాత్మజాం మనుః. తత్సంబంధి శృతప్రాయం. తత్సంబంధి శృతప్రాయం. భవతా గదతో మమ. భవతా గదతో మమ. మమ మయగర్మత. మమ వత్స స్వయంభవ మనువు తన పుత్రికయగు దేవహుతిని కర్ధమమునికి వసగను. వారిని గూర్చి నేను ఇదివరకే తెలిపి ఉంటుంది, నీవు అది అంతయు విని ఉన్నావు. ఎవరండి వత్స? విదురుడు ప్రభుజీ. విదురుడు ఎందుకంటే మైత్రేయుడు చెప్తున్నారు. మైత్రేయుడికి విదురుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం, తండ్రి పుత్రులకి మధ్య ఉన్నటువంటి సంబంధం అంత అనమాట. అంటే వాళ్ళ మధ్య వయసు డిఫరెన్స్ అంటుంది. వయసు డిఫరెన్స్ కూడా ఉంది కదా ప్రభుజీ. తండ్రితో సమానం అనమాట మైత్రేయుడు. అందుకనే ఉద్ధవుడు, నేను చెప్తే బాగుండదు, ఉద్ధవుడు విదురుడికి కొడుకు వరస. అందుకనే ఒకవేళ నేను చెప్తే అది ప్రామాణికంగా ఉండదు నీకు. చిన్నవాళ్ళు గురువుగా అవడం అనేటువంటిది పెద్దవాళ్ళకి, అంటే ఇప్పుడు ఒకవేళ చెప్పడం, ఉద్ధవుడు చెప్పడం అనేది స్టార్ట్ చేశారు అనుకోండి, విదురుడు ఉద్ధవుడికి పాదాలకు నమస్కారం చేయాలి. ఎందుకంటే ఆయన నుంచి జ్ఞానాన్ని పొందుతున్నారు కాబట్టి. ఆయన వయసులో చిన్నవాడు కాబట్టి ఉద్ధవుడు ఏమన్నారు అంటే, నీకు జ్ఞానం మొత్తం కూడా మైత్రేయుడు ఇస్తాడు, మైత్రేయుడి దగ్గరికి వెళ్ళు. ఎందుకు అంటే కృష్ణ భగవానుడు నాకు చెప్తున్నప్పుడు మైత్రేయుడు కూడా పక్కన ఉన్నాడు. సో నాకు తెలిసింది మొత్తం మైత్రేయుడికి కూడా తెలుసు కాబట్టి నువ్వు నా నుంచి ఏమేం నేర్చుకోవాలి అనుకుంటున్నావు అది మైత్రేయుడి నుంచి దగ్గర నుంచి నేర్చుకో అనేటువంటి విషయం చెప్తారన్న. సో అందుకనే ఉద్ధవుడు మైత్రేయుడి దగ్గరికి పంపించడం అనేది జరిగిందనమాట విదురుణ్ణి. సో మరి మైత్రేయుడు చాలా పెద్దవాడు వయసులో. మైత్రేయుడు ఎవరి సమకాలీనుడు అండి? శౌనక. వ్యాసుడు కదా ప్రభుజీ. వ్యాసుడికి మిత్రుడు. మిత్రుడు అదే ఫ్రెండ్. అందుకనే మరి వ్యాసదేవుడు విదురుడికి తండ్రి కదండి. వ్యాసదేవుడు విదురుడికి తండ్రి కాబట్టి వ్యాసదేవుడి మిత్రుడు అయినటువంటి ఉద్ధవుడు కూడా విదురుడికి తండ్రితో సమానం. విదురుడి కన్నా చిన్న ఆయన ఈయన ఉద్ధవుడు. చాలా చిన్న ఆయన. చాలా చిన్న ఆయన. ఉద్ధవుడు వచ్చేసి ద్వారకలో కృష్ణ భగవానుడి యొక్క మంత్రిగణంలో ఒకడు. అంటే కజిన్ చుట్టరిక ముందా ప్రభుజీ లేదా? ఉద్ధవుడికి కృష్ణుడికి చుట్టరిక ఉంది. కజిన్ కానీ ఉద్ధవుడు కృష్ణుడికి పరమ భక్తుడు.
అవును ప్రభుజీ, చాలా భక్తుడు, చాలా భక్తుడు. అందుకని ఉద్ధవుడికి మాత్రమే ఈ విద్య మొత్తం ఇవ్వడం అనేది జరిగింది. కృష్ణ భగవానుడు మరి అంతర్ధాన విషయం మొత్తం కూడా ఉద్ధవుడికి తప్ప ఎవరికి తెలియదు. సో ఆవిర్భావం గురించి అందరికి తెలిసేమో కానీ అంతర్ధానం గురించి ఎవరికి తెలియదు, ఒక్క ఉద్ధవుడికి మాత్రమే తెలుసు. అందుకనే ఉద్ధవుడు మాత్రమే ఉంచేసి మిగిలినటువంటి ద్వారకా వాసులు అందరినీ కూడా శ్రీకృష్ణ భగవానుడు తీసుకెళ్ళారు. అందుకనే కృష్ణుడు అంతర్ధానం అయిన తర్వాత కృష్ణుడి వంశంలో ఎవరు మిగలలేదు, ఒక ఉద్ధవుడే మిగిలారు. ఎందుకంటే అంతర్ధానానికి సంబంధించినటువంటి జ్ఞానం ఓన్లీ ఉద్ధవుడికి మాత్రమే ఉంది కాబట్టి ఆయనకు ఉన్నటువంటి అంతర్ధాన జ్ఞానం సృష్టి మొత్తానికి తెలియజేయడం కోసం ఉద్ధవుడు ఉంచారు. అంటే రుజువు కోసం కూడా, రేపెప్పుడైనా నిరాకార వదులు అనడానికి కూడా లేకుండా ఆ టైంలో ఆయన ఉంచారు. ఆయన ఎన్ని రకాలుగా ఉంచారు. సో ఇక్కడ అందుకనే విదురుణ్ణి ఉద్దేశించి మైత్రేయుడు వత్స అని అంటున్నారు, అంటే పుత్రుడా. ఇక్కడ స్వయంభువ మను యొక్క పుత్రిక గురించి ఆల్రెడీ దేవహూతి కర్తముడి గురించి ఆల్రెడీ వివరించేశాను నేను నీకు ఇప్పుడు. సో ఇప్పుడు ప్రత్యేకంగా రెండవ పుత్రిక గురించి నేను చెప్పాల్సినటువంటిది ఏమి లేదు అని చెప్తాను. అంటే మొదటి పుత్రిక గురించి ఇంట్రడక్షన్ ఇచ్చేశారు కదా. మొదటి పుత్రికే ఎవరిని పెళ్లి చేసుకున్నారండి, అకూతి మాతాజీ, అకూతి ఎవరిని పెళ్లి చేసుకున్నారు? ప్రభుజీ అకూతి రుచి, ప్రజాపతి రుచితో వివాహం జరిగింది. రైట్, రుచితో వివాహం. సో వాళ్ళ పుత్రుల్లో ఒకడు, ఒక పుత్రుడు, ఒక పుత్రిక కలిగింది, యజ్ఞుడు, లక్ష్మీదేవి. లక్ష్మీదేవి. సో యజ్ఞుడు ఇంద్రుడు అవుతారు. ఎస్, యజ్ఞుడు యొక్క పుత్రులు దేవతలు అయిపోతారు 12 మంది. దక్షాయ బ్రహ్మ పుత్రాయ, దక్షాయ బ్రహ్మ పుత్రాయ ప్రసూతిం భగవాన్ మనుః, ప్రసూతిం భగవాన్ మనుః ప్రాయచ్చద్య కృతః స్వర్గా, ప్రాయచ్చద్య కృతః స్వర్గా, ప్రాయచ్చద్య కృతః స్వర్గాస్, ప్రాయచ్చద్య కృతః స్వర్గాస్ విలోక్యాం వితతో మహాన్, లోక్యాం వితతో మహాన్. ప్రసూతి నామక పుత్రికను, ప్రసూతి ఎవరండి? ఇంకొక కూతురు ప్రభుజీ, మూడవ కూతురు, మూడవ పుత్రిక, మను యొక్క మూడవ కూతురు, మను యొక్క మూడవ పుత్రిక. ప్రసూతి నామ పుత్రికను మనువు బ్రహ్మతనయుడు దక్షుడికి వసగిన. సో దక్షుడికి ప్రసూతికి మధ్య వివాహం జరిగింది. దక్షుడును ప్రజాపతులలో ఒకడు, అతని సంతతి వారు ముల్లోకములయందు వ్యాప్తి చెందిరి. చూడండి, దక్షుడు బ్రహ్మదేవుడి పుత్రుడు, మనువు కూడా బ్రహ్మదేవుడి పుత్రుడు. మనువు పుత్రికని దక్షుడికి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ రిలేషన్స్ చూడటానికి అవ్వదు. అసలు ఇదంతా కూడా బ్రహ్మ నుంచి వచ్చినటువంటి సృష్టి కాబట్టి అందరూ బ్రహ్మపుత్రులే. మరి రిలేషన్ అనేది ఎక్కడ, ఎలా వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకుంటారంటే, బ్రహ్మ పెళ్లి చేసుకోవాలి అనుకున్నోడు కూడా బ్రహ్మం ద్వారానే పొందాలి, బ్రహ్మ ద్వారానే పుట్టాలి కదా మాతాజీ. బ్రహ్మే కదా ప్రథమ జీవుడు, అందుకనే బ్రహ్మ ద్వారా పుట్టిన వాళ్ళే మొత్తం. సో ఇక్కడ ఏం జరిగిందండి, బ్రహ్మపుత్రుడైనటువంటి దక్షుడు ప్రసూతిని వివాహం చేసుకున్నాడు. సో వీళ్ళ యొక్క సంతానమే ముల్లోకాలలో వ్యాపించుకున్నారు. యాకర్ధమసుతా ప్రోక్తాం, యాకర్ధమసుతా ప్రోక్తాం నవ బ్రహ్మర్షి పత్నయః, నవ బ్రహ్మర్షి పత్నయః తాసాం ప్రసూతి ప్రసవం, తాసాం ప్రసూతి ప్రసవం ప్రోచ్యమానం నిబోధమే, ప్రోచ్యమానం నిబోధమే అర్ధమముని యొక్క 9 మంది కుమార్తెలను గురించి నీకు ఇదివరకే చెప్పబడినది. వారు 9 బ్రహ్మర్షులకు పత్నులు. ఆ 9 మంది కుమార్తెల సంతతిని గురించి వివరించదు. సో ఇక్కడ మళ్ళీ ఎక్కడికి వెళ్ళారండి, అర్ధమముని దేవహుతికి కొడుకు కపిల భగవానుడు అయితే 9 మంది కూతుళ్ళు కూడా ఉన్నారు, గుర్తుందా అండి?
తొమ్మిది మంది కూతుళ్ళు ప్రభు. ఆ తొమ్మిది మంది కూతుళ్ళు అంట తొమ్మిది మంది బ్రహ్మర్షులని పెళ్లి చేసుకున్నారు. బ్రహ్మర్షులకి పత్నులు అయ్యారు. ఆ తొమ్మిది మంది కుమార్తెలకి సంతతి గురించి ఇప్పుడు చెప్తున్నారు. పద్మముని దేవహుతి వలన తొమ్మిది మంది కుమార్తెలను పొందిన విషయము తదుపరి వారిని అతను మరీచి అత్రి వశిష్ఠాది మునులకు వసగినటువంటి విషయము తృతీయ స్కంధంలో ఇదివరకే వర్ణింపబడినది. ఇంతకుముందు తృతీయ స్కంధంలో వచ్చేసింది అనమాట. ఆల్రెడీ తొమ్మిది మంది మహర్షులను పెళ్లి చేసుకోవడం లేదు. పత్ని మరీచేస్తు కళా సుషువే కర్ధమాత్మజా పశ్యమం పూర్ణిమానంచ యయోరాపూరితం జగత్. మరీచి వివాహమాడిన కర్ధమముని తనయు కళ ఇరువురు సంతానమును వడిసింది. కశ్యపుడు పూర్ణిమ అనునవి వారి నామములు. కశ్యపు కశ్యపుడు అందరూ మ్యూట్ చేస్తే డిస్టర్బెన్స్ రాదు మాతాజీ. మరీచిని వివాహమాడినటువంటి కర్ధమముని తనయుడగు కళ ఇరువురు సంతానమును వడిసింది. తనయ్యగు కళ కశ్యపుడు పూర్ణిమ అనునవి వారి నామములు. వారి వంశస్థులు ముల్లోకముల యందు వ్యాపించినవి. గుర్తుందండి కశ్యపుడు ఎవరు? కశ్యపుడు కశ్యపుడు ప్రజాపతి కదా. ప్రజాపతి ప్రజాపతి అల్లుడు. అదితి అదితి భర్త. దితి అదితికి భర్త అంటే దేవతలు రాక్షసులు జన్మించింది మొత్తం కూడా. సో ఇక్కడ ఏం చెప్తున్నారండి? కశ్యపుడికే కదా ప్రభుజీ ఆయన వామనుడు పుట్టేది. అవును అవును. సో ఇక్కడ చూడండి ఒక విషయం, కళ అనేటువంటిది ఒక కూతురు ఎవరికి? కర్ధమమునికి. కర్ధమునికి కర్ధమమునికి తొమ్మిది మంది కూతురులో కళ ఒకటి. కళ ఒక కళ ఎవరిని పెళ్లి చేసుకుందంటే ఇక్కడ మరీచి. మరీచిని వివాహం చేసుకుంది. సో మరీచి పుత్రుడు కశ్యపుడు. వారి వంశస్థులు ముల్లోకముల యందు వ్యాపించిరి. పూర్ణిమాసూత విరజం విశ్వగంచా పరంతపాం దేవకుల్యాం హరే పాద శౌచాధ్యా భూత సరిద్ధివాం మాతాజీ హరే కృష్ణ. విదుర కశ్యపుడు మరియు పూర్ణిమ అను ఇరువురు పుత్రుల్లో పూర్ణిమ అనేవాడు విరజుడు. అబ్బాయా ప్రభుజీ? కశ్యపుడు అబ్బాయి కదా. కశ్యపుడు అబ్బాయి, పూర్ణిమ పూర్ణిమ అబ్బాయి. అబ్బాయి అబ్బాయి. నేను అమ్మాయి అని రాసుకున్నాను. పూర్ణిమ అను ఇరువురు పుత్రుల్లో పూర్ణిమ అనువాడు విరజుడు, విశ్వగుడు, దేవకుల్య అనే సంతానమును బడిసాడు. సో పూర్ణిమకి ముగ్గురు పుత్రులు. సో వాళ్ళ వాళ్ళ ముగ్గురు ఎవరండి? విరజుడు, విశ్వగుడు, దేవకుల్య అనే సంతానమును బడిసాడు. ఈ మువ్వురులో దేవకుల్య అనున్నది శ్రీహరి పాద పద్మములు కడిగినటువంటి జలమై ఉన్నది. అదియే తదనంతరము ఉన్నత లోకములకు చెందినటువంటి గంగానదిగా ప్రవహించు మారిడు. అర్థమైందండి? దేవకుల్య అంటే గంగా. కొంచెం ఇక్కడ లైన్ మిస్ అయిపోయింది. పూర్ణిమ ఎవరు ప్రభుజీ? పూర్ణిమ కశ్యపుడు. కశ్యపుడి ఒక్క నిమిషం
కశ్యపుడు పూర్ణిమ ఇద్దరు సోదరులు మరీచి 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 పుత్రులు మరీచి కళ వాళ్ళిద్దరు భార్య భర్తలు కదా ప్రభుజీ మరీచికి కళకి ఇద్దరు పుత్రులు కశ్యపుడు పూర్ణిమ పుట్టారు ఇద్దరు అబ్బాయిలే ఇద్దరు అమ్మాయి పూర్ణిమకి పూర్ణిమ అనేటువంటి వాడు ముగ్గురికి మళ్ళీ జన్మనిచ్చారు విరజుడు విరజుడు విశ్వగుడు దేవకన్య దేవకుల్య దేవకుల్య ఓకే ప్రభుజీ సో దేవకుల్యని గంగాదేవి అన్నమాట దేవకుల్య అంటే గంగాదేవి కశ్యపుడు మరియు పూర్ణిమ అను వారిలో పూర్ణిమ అను వారి వంశస్థులను గుర్చించడం వివరించబడినది వారి విస్తృతము వర్ణనము షష్టమ స్కందమున వసగబడినవి సో మళ్ళీ ఆరవ స్కందంలో వీళ్ళ పేర్లు వీళ్ళకి సంబంధించినటువంటి నెక్స్ట్ జనరేషన్స్ గురించి అక్కడ వస్తుంది ఆ నది స్వర్గ వివరించబడింది గంగానది గంగానదికి దేవకుల్య అధిష్టాన దేవత అని కూడా ఇచ్చి తెలపవచ్చు తెలియవచ్చుచున్నది ఆ నది స్వర్గలోకము నుండి ఈ లోకమునకు దిగి వచ్చినది శ్రీహరి పాద పద్మములను కడిగిన కారణమున అది పరమ పవిత్రమైనదిగా భావించబడింది ఆత్రేః పత్న్య అనుసూయ దత్తం ధూర్వాస సంసోమం ఆత్మే స బ్రహ్మ సంభవాన్ అత్రిముని భార్య అనసూయ సోముడు దత్తాత్రేయుడు దూర్వాసుడు అను యశస్సులకు మువ్వురు పుత్రులను జన్మనసింది అనసూయ ఎవరండి అత్రిముని ఎవరు చెప్పారు కానీ అనసూయ ఎవరు పుత్రిక వచ్చిందా ఇప్పుడు దేవహతి పుత్రిక మాతాజీ దేవహతి దేవహతి కూతుర్ల గురించి చెప్తున్నారు అకూతి అనసూయ కాదు మన అకూతి కాదు అకూతి ప్రసూతి అకూతి ప్రసూతి దేవహుతి ముగ్గురు అక్కలు చెల్లెళ్ళు ఈమె దేవహుతి పుత్రిక అంటే కర్దమ్మ మునికి దేవహుతికి పుట్టినటువంటి 9 మంది సంతానంలో అనసూయ ఒక ప్రభుజీ ఒక్కసారి దేవహుతి కర్దమమునికి 9 మంది పుత్రుడు అని చెప్పారు కదా ప్రభుజీ లేదు మనజీ కర్దమమునికి దేవహుతికి ఒక పుత్రుడు 9 మంది పుత్రికలు ఓకే 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 9 మంది పుత్రుడు ఒక కూతురు ఆ కూతురే ఇప్పుడు అనసూయ కాదు మాతాజీ 9 మంది కూతుళ్ళు ఓకే 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 ఆ ఒక కొడుకు గురించి ఆల్రెడీ ఇప్పటిదాకా మనం 3 స్కందం మొత్తం చదివాం ఓకే ఎవరు ఎవరు మాతాజీ కపిల భగవాన్ కపిల భగవాన్ సో కపిల భగవాన్ సోదరి అన్నమాట అనసూయ ఓకే సోదరి అనసూయ ఓకే అనసూయ పుత్రుల గురించి చెప్తున్నారు అనసూయ సోముడు దత్తాత్రేయుడు దూర్వాసుడు అనేటువంటి ముగ్గురు పుత్రుల్ని చూడడం అనేది జరిగింది అనమాట బ్రహ్మ విష్ణువు మహేశ్వరుల యొక్క పాక్షిక ప్రాతినిధ్యం అనమాట ఈ ముగ్గురు సో మనం దత్తాత్రేయుడు గురించి చెప్తాం కదండి దత్తాత్రేయుడు దత్తాత్రేయుడు గురించి చెప్తాం కదండి దత్తాత్రేయుడు సో దత్తాత్రేయుడు అనసూయ పుత్రుడు అనమాట ప్రభుజీ అనసూయ కొడుకు పుత్రుల గురించి మళ్ళీ ఒకసారి చెప్పండి ప్రభుజీ పేర్లు సోముడు దత్తాత్రేయుడు దూర్వాసుడు సో ఇప్పుడు దూర్వాసుడు కపిల భగవానుడికి ఏమవుతుందండి మనమడు కాదు మేనల్లుడు అల్లుడు మేనల్లుడు మేనల్లుడు మనువుకి ఏమవుతారు దూర్వాసుడు మనవడు సో బ్రహ్మ తర్వాత 3 జనరేషన్ లో దూర్వాసుడు
మొదటి జనరేషన్ లో మనువు, రెండవ జనరేషన్లో ఎవరండి? దేవహుతి. మూడవ జనరేషన్ లో దేవహుతి కూతురు అయినటువంటి అనసూయ. నాలుగవ జనరేషన్ లో దూర్వాసుడు. కదండి, ఈ ముగ్గురు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ప్రాతినిధ్యం. ముగ్గురు పుత్రులు కూడా యశస్వులైనటువంటి పుత్రులు. సోముడు బ్రహ్మదేవుని పాక్షిక ప్రాతినిధ్యము, దత్తాత్రేయుడు విష్ణు భగవానుని పాక్షిక ప్రాతినిధ్యం, దూర్వాసుడు శివునికి పాక్షిక ప్రాతినిధ్యము వహించును. ఈ శ్లోకం నందు ఆత్మేష బ్రహ్మ సంభవాన్ అను పదము ప్రయోగించబడినది. ఆత్మ అనగా పరమాత్ముడు లేదా విష్ణువు, ఈశ అనగా శివుడు, బ్రహ్మ అనగా చతుర్ముఖ బ్రహ్మ అని భావం. అనసూయకు జన్మించినటువంటి దత్తాత్రేయుడు, దూర్వాసుడు, సోముడు అను మూడు తనయులు ఈ త్రిగుణావతారముల పాక్షిక ప్రాతినిధ్యములు. పరమాత్ముడు అంటే విష్ణువే అయిన కారణమున దేవతల కోవకు గాని జీవుల కోవకు కానీ చెందినవాడు కాడు. కనుకనే అతడు విభిన్నాంశ భూతానాం అని వర్ణింపబడిన. బ్రహ్మరుద్రాదులతో సహా సమస్త జీవరాశికి పరమాత్ముడే బీజ ప్రధాత. ఆత్మ అను పదములకు వేరొక అర్థమును ఈ విధమును మనము గ్రహించవచ్చును. అంశ అనే పదము ఇచ్చట ఉపయోగించబడిన కారణము ప్రతి ఆత్మయందలి ముఖ్య తత్వముకు పరమాత్ముడే దత్తాత్రేయునిగా ప్రకటమయ్యను అని పలకవచ్చును. అంటే దత్తాత్రేయుడిగా ప్రకటమయ్యారంటే పరమాత్మగా ప్రకటమయ్యారు అని చెప్పడం అనమాట ఇక్కడ. సో సర్వులలో ఉండేటువంటి పరమాత్మ, మిగిలిన అన్నిటికీ కూడా పరమాత్మే బీజ ప్రదాత అనేటువంటి చెప్తున్నారు. అంటే బ్రహ్మాశివుడికి కూడా బీజ ప్రదాత విష్ణు భగవానుడే. భగవద్గీత ఎందు వ్యక్తిగత ఆత్మల సైతము దేవుడు విష్ణు భగవానుడు దత్తాత్రేయుడు అని అనుకోవాలా ప్రభుజీ? విష్ణు భగవాను యొక్క పాక్షిక ప్రాతినిధ్యం. పాక్షిక ప్రాతినిధ్యం. భగవద్గీత ఎందు వ్యక్తిగత ఆత్మల సైతము దేవదేవుడకు శ్రీకృష్ణుని అంశులుగా వర్ణించబడింది. ఆయన చూ దత్తాత్రేయుని కూడా ఈ అంశులలో ఒకనిగా ఎందులకై భావించరాదు. బ్రహ్మరుద్రాదులు అచట వంశులుగా వర్ణించబడింది. ఇచ్చట అంశలుగా వర్ణింపబడింది. అయినచో వారిని కూడా సాధారణ జీవులుగా ఎందుకు భావించరాదు? విష్ణు మాతాజీ మ్యూట్ చేయండి మాతాజీ. సో ఇక్కడ బ్రహ్మ, రుద్రుడు, దత్తాత్రేయుడు జన్మించారు. ఇక్కడ దత్తాత్రేయుడు అంటే విష్ణు యొక్క అంశ అనుకున్నాను. బ్రహ్మ రుద్రులు ఎవరండి అంటే సోముడు, దూర్వాసుడు. మరి సోముణ్ణి, దూర్వాసుడిని భగవంతుని యొక్క అంశలు అని అంటున్నాము, కానీ దత్తాత్రేయుడిని కాదు. ఎందుకు అంటే దత్తాత్రేయుడు స్వయంగా విష్ణు భగవానుడే కాబట్టి. అందుకనే ఆయన్ని అంశ అనడానికి లేదు, ఆయన పరమాత్మ. మిగిలిన ఇద్దరు వ్యక్తిగత ఆత్మల్లాగా అనమాట. ఏ విధంగా అయితే భగవద్గీతలో వ్యక్తిగత ఆత్మ పరమాత్మ వేరు అని చెప్తామో ఆ విధంగా బ్రహ్మరుద్రుడు ఇచ్చిన అంశగా వర్ణించబడింది. ఆయనతో వారిని కూడా సాధారణ జీవులుగా ఎందుకు భావించరాదు? సరే, మరి దత్తాత్రేయుడికను మరి సోముడికి, దుర్వాసుడికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఇక్కడ మనకు అర్థమవుతుంది. దత్తాత్రేయుడు పరమాత్మగా మనం అంగీకరిస్తే సోముడు, దుర్వాసుడిని వ్యక్తిగత ఆత్మలుగా మనం చూడాలి. మరి ఒకవేళ వ్యక్తిగత ఆత్మలుగా చూస్తే వాళ్ళు సాధారణ జీవులతో సమానమా? వాళ్ళు బ్రహ్మ శివుడు అయినప్పుడు బ్రహ్మ శివుడు కూడా సాధారణ జీవులైనట్లేనా, వ్యక్తిగత ఆత్మలుగా మనలాంటి వాళ్ళేనా అన్నట్లు మనం ఎందుకు భావించకూడదు అనే దానికి ఇక్కడ ప్రభుపాద వారు సమాధానం చెప్తున్నారు. విష్ణుతత్వములు, జీవతత్వములు దేవదేవుని అంశలే అయినను వారిలో ఎవరును ఆ భగవానుతో సమానులు కారు, కానీ అంశలలో మాత్రం వివిధ తరగతులు కలవు అన్నట్టు దానికి సమాధానం. దేవదేవుని అంశలలో కొన్ని స్వాంశలు మరికొన్ని విభిన్నాంశలు కలవని వరాహ పురాణమునందు చక్కగా వివరించబడింది. విభిన్నాంశములే జీవులనియు, స్వాంశలే విష్ణుతత్వములనియు పిలవబడు. జీవతత్వములందునూ కొన్ని తరగతులు కావు. ఈ విషయం విష్ణు పురాణమునందు వివరించబడింది. భగవాన్ని వ్యక్తిగత అంశములు అంటే మాయచే అంటే బాహ్య శక్తిచే ఆచ్ఛాదితులమయ్యే అవకాశము కలదు అని దాని యందు స్పష్టముగా తెలుపబడింది. భగవత్ సృష్టి యందు ఏ ప్రాంతమునకైనను ప్రయాణింపగల ఆ వ్యక్తిగత ఆత్మలు సర్వగతులని పిలవబడదు.
వారు భవక్లేశములను అనుభవింతురు. తాము చేసిన కర్మలు మరియు తమపై గల త్రిగుణ ప్రభావమును అట్టి తమపై త్రిగుణ ప్రభావములను బట్టి అదే నిష్పత్తిలో వారు అజ్ఞానావరణము నుండి బయటపడి ఉందరు. ఉదాహరణకు సత్వగుణ స్థితులకు జీవుల క్లేశములను తమోగుణ స్థితుల జీవుల క్లేశముల కన్నా తక్కువగా ఉండును. ఏది ఏమైనను విశుద్ధ కృష్ణ భక్తి భావన మాత్రం సమస్త జీవుల జన్మ హక్కు అయి ఉన్నది. ఏలైనా ప్రతి జీవుడును శ్రీకృష్ణ భగవాని అంశయ్య ఉన్నాడు. భగవాని చైతన్యము కూడా అంశ ఎందు కలదు. ఆ చైతన్యము ఎంతగా భౌతిక మలినముల నుండి విడివడునో అంత భిన్నముగా జీవులు నెలకొనగలరు. వేదాంత సూత్రముల యందు జీవులు వివిధ తేజోశక్తి కలిగినటువంటి దీపములతో పోల్చబడి, ఉదాహరణకు కొన్ని ఎలక్ట్రిక్ బల్బులు 1000 వాట్ల శక్తిని కలిగి ఉండవచ్చు, కొన్ని 500 వాట్ల శక్తిని, కొన్ని 100 వాట్ల శక్తిని, కొన్ని 50 వాట్ల శక్తిని ఇత్యాదిగా కలిగి ఉండును. కానీ ఆ బల్బులన్నీను కాంతిని వసుకుచున్నవి. కాంతి ప్రతి బల్బునందున్నను వాని కాంతి యందు భేదము కలదు. అదేవిధంగా బ్రహ్మ యందు వర్గీకరణలు కలవు, బ్రహ్మమునందు వర్గీకరణలు కలవు. విష్ణుతత్వములు దీపముల వంటి వారైనచో శివుడు దీపము విష్ణుతత్వములు దీపముల వంటి వారైనచో శివుడు దీపము వంటి వాడే. ఇక 100కి 100 పాళ్ళు కాంతి శక్తి శ్రీకృష్ణుడే. ఆ కాంతితో పోల్చినచో విష్ణుతత్వములు 94% కలిగి ఉండగా శివతత్వములు 84%, బ్రహ్మదేవుడు 78% కలిగి ఉన్నాడు. జీవులు సైతము బ్రహ్మ వంటి వారే అయినచో బద్ధస్థితిలో వారి శక్తి ఇంకనూ కొద్దిగా ఉండును. బ్రహ్మమునందు అనేక తరగతులు కలవు. ఈ విషయమును ఎవ్వరూ కాదనలేరు. కనుకనే ఆత్మేష బ్రహ్మ సంభవాన్ అనే పదము దత్తాత్రేయుడు నేరుగా విష్ణు అంశయేనని, దూర్వాసుడు శివుని అంశ కాగా సోముడు బ్రహ్మదేవుని అంశ అని సూచించుతున్నది. సో ఈ పర్పోర్ట్ నుంచి మనం కొంచెం వివరంగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయండి. ఇక్కడ మొత్తం సృష్టికి భగవంతుడే కారణం. అయితే భగవంతుడి యొక్క అంశలే మిగిలినటువంటి అన్నీ కూడా. ఆ అంశాలని రెండుగా విభజించారు. ఒకటి స్వాంశలు, రెండవది విభిన్నాంశలు. స్వాంశలు అంటే విష్ణుతత్వాలు, విభిన్నాంశలు అంటే జీవతత్వాలు. విభిన్నాంశలుగా ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా అనేక తరగతులు ఉన్నాయి. స్వాంశలు కూడా విష్ణుతత్వంతో విష్ణుతత్వాలే అయినప్పటికీ భగవానుడితో సమానం కాదు. భగవానుడు సోర్సు, లైటింగ్. ఇప్పుడు మనం చూస్తే మొత్తం కాంతికి సోర్స్ ఆయన. విష్ణుతత్వాలు భగవంతుడి యొక్క శక్తిలో 94% మాత్రమే కలిగి ఉంటారట. ఎంత శాతం అని చెప్పారండి? 94% మాత్రమే విష్ణుతత్వాలు భగవంతుడి యొక్క శక్తిలో కలిగి ఉంటాయి. అందుకని విష్ణువు కృష్ణుడితో సమానం. కృష్ణుడికి 100కి 100% ఉంటే విష్ణువుకి 94% మాత్రమే విష్ణుతత్వానికి. ఇక జీవతత్వాలు. సో ఈ జీవతత్వాలలో కూడా బ్రహ్మ ఒక జీవతత్వమే, శివుడు కూడా ఒక జీవతత్వమే. అయితే శివుడికి 84% భగవంతుడిలో ఉన్నటువంటి శక్తి కలిగి ఉంటారు. అంటే భగవంతుడికి 100% ఉంటే విష్ణుతత్వానికి 94% ఉంటే శివతత్వానికి 84% ఉంటుంది. ఇక బ్రహ్మతత్వానికి ఎంత ఉంటుందంటే 78% కలిగి ఉంటారు. అందుకనే జీవతత్వాలు అంటే మనమందరం కూడా జీవతత్వాలే, కానీ బ్రహ్మకు ఉన్నంత శక్తి మనకు లేదు. అర్థమైందండి? సో అన్ని వెలుగునిచ్చేటువంటి బల్బులే అయినా కానీ ఒక్కొక్క బల్బు దాని వాటేజ్ని బట్టి ఆ వెలుగుని వెలుగులో ఉన్నటువంటి తేడా. అలానే జీవులమైనటువంటి మనం కూడా బ్రహ్మ కంటే తక్కువ. ఒకవేళ గనక మనం సాధన చేసి ప్రయత్నం చేస్తే బ్రహ్మ స్థాయికి వెళ్ళగలం మనం. అంటే భగవంతుల్లో 78% శక్తిని మనం పొందగలం. ఒకవేళ గనక మనం గనక పట్టుదలతోటి సాధన చేస్తే బ్రహ్మస్థానానికి మనం వెళ్ళగలం. కానీ 84% భగవానుల్లో ఉన్నటువంటి శక్తిని చేరుకోవడం అనేది మనకు సాధ్యమయ్యేటువంటి పని కాదు. అంటే
శివుడు స్థానాన్ని పొందడం అనేది మన వల్ల కాదు, జీవతత్వానికి బ్రహ్మతత్వం బ్రహ్మ వరకు చేరవచ్చు, బ్రహ్మస్థాయిని పొందవచ్చు, కానీ శివుడి స్థాయికి మనం చేరలేము. అందుకనే శివుడు బ్రహ్మ కంటే ఉత్తముడు. సో అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. అర్థమైందండి? ప్రభుజీ మరి ఇప్పుడు మనము భక్తిలో మనము హరినామ జపం అనుకోండి, ఏదైనా చేస్తే మనము అక్కడికి గోలోకానికి మనం వెళ్తాము అంటే మనకు ఆ స్థాయి 74 స్థానం తోటే వెళ్తాం ప్రభుజీ. ఒకవేళ హైయెస్ట్ 78 ఉన్నతమైనటువంటి స్థానం, బ్రహ్మది కంటే శివుడి కంటే కూడా ఉన్నతమైనటువంటి స్థానం అది. మరి అప్పుడు ఎట్లా వెళ్ళగలం? ఇప్పుడు రాదు అనేసి అన్నారు కదా ప్రభుజీ, 74 78. భౌతిక లోకంలో మనకి బ్రహ్మ స్థాయికి మనం వెళ్ళగలము, అంతకు మించి అక్కడికి వెళ్ళినా కానీ మనం భగవంతుడికి సేవకులుగానే ఉండిపోతాం, కానీ భగవంతుడితో సమానం కావమాట కాలేము. అప్పుడు 94 ఉంటామా 78 ఉంటామా ప్రభుజీ మన గోలోకానికి? అక్కడ మరి శక్తి గురించి మాట్లాడలేదు మాత, అది భగవంతుడితో సమానం, భగవంతుడు తోటి సమానమైనటువంటి స్థితిని మనం అక్కడ పొంది ఉంటాం. గుణగణాల్లో భగవంతుడితో సమానంగా మనం కలిగి ఉంటాం అక్కడ. సో అది ఆధ్యాత్మిక లోకం. సో అక్కడ శక్తి గురించి భౌతిక లోకంలో కాదు ప్రభుజీ. నాకు ఇక్కడ అర్థం కాదు ఏంటంటే, అనసూయకు పుట్టిన వాళ్ళు వీళ్ళ ముగ్గురు అయినప్పుడు, సోముడు దత్తుడు అయినప్పుడు, దూర్వాసుడు అదే వాటర్ అయినప్పుడు, ఇంత డిఫరెన్షియేట్ చేయడం ఏంటి అసలు శక్తులలో పవర్ లో? ఎందుకు అంటే అవి భగవంతుడి యొక్క అవతారాలు. భగవంతుడి యొక్క అవతారం విష్ణుతత్వము దత్తాత్రేయుడిగా జన్మించారు. ఒక తల్లే కదా ప్రభుజీ పుట్టింది, ఒక తల్లికే కదా పుట్టింది. మరి అది తల్లికి భగవంతుడు పుట్టకూడదా? పుడతాడు. మరి భగవంతుడు ఒకేలాగా ముగ్గురు పుత్రులు పుడితే ముగ్గురు భగవంతులు కావాలని ఏం లేదు కదా, ఒక పుత్రుడు భగవంతుడు. మన పిల్లల్లో కూడా అలాగే వ్యత్యాసం ఉంటది కదా, ఒక పుత్రుడు భగవంతుడు, భగవంతుడే అవతారం తీసుకున్నాడు ఒక పుత్రుడు, ఇంకొక పుత్రుడు శివుడు, ఇంకొక అమ్మ యొక్క అంశాలు. ప్రభుజీ నాకు చిన్న డౌట్ ప్రభుజీ, సారీ. ఇప్పుడు ఫస్ట్ మనం స్వయంభూ దగ్గర నుంచి వస్తున్నాం కాబట్టి ఫస్ట్ సృష్టి స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి వాళ్ళందరూ చాలా స్పెసిఫిక్ గా పుడతారు, వాళ్ళ అంశాలన్నీ చాలా ప్యూర్ గా వస్తారు తల్లి గర్భంలోకి. ఇప్పుడు విష్ణువు అయితేనేమి, దత్తాత్రేయుడు అయితేనేమి, అంతా అప్పుడు వాళ్ళందరి క్యారెక్టర్ ఒకేలాగా ఉంటది కదా ప్రభుజీ. ఫస్ట్ జీవి అనుకుందాము, జీవతత్వాలు కాబట్టి వాళ్ళందరూ అట్లా ఉండవు మాతాజీ. అదే కదా చెప్తుంది, వాళ్ళందరూ భౌతిక లోకానికి వచ్చేసారు కదా. సో భౌతిక లోకంలో వాళ్ళ మీద త్రిగుణాల యొక్క ప్రభావాన్ని అనుసరించి వాళ్ళ యొక్క క్యారెక్టర్స్, వాళ్ళ యొక్క ఎవరి మీదైనా కూడా త్రిగుణాల యొక్క ప్రభావం ఉంటుంది. త్రిగుణాల ప్రభావం నేను అనుకున్నది ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ వచ్చారు కదా, ఎందుకు అప్పుడు అంత ప్రభావం పడుతుందా అని. లేదు మాతాజీ, లేదు. ఎవరి మీద అమ్మ మీద కూడా త్రిగుణ ప్రభావం ఉంది కదా. హలో, ప్రభుజీ, ప్రభుజీ వల్ల మనము 4వ స్కందము మొదటి అధ్యాయం ప్రారంభించాము. ఈ స్కందంలో 30 ఉన్నాయి. ఎస్పెషలీ ఈ రోజు ఏం తెలుసుకుందామంటే ప్రభుజీ, ఫుల్ స్వయంభూ మను మళ్ళీ శతరూపికి ఇద్దరికి కల్పిన సంతానం గురించి మొత్తం డీటెయిల్ గా తెలుసుకున్నాము. స్వయంభు మనువు ఎవరో కాదు, బ్రహ్మ యొక్క కొడుకు. సంతానాన్ని ఉత్పత్తి చేయాలి అంటే ప్రజా ఎక్కువ మంది సంతానం కావాలి అనే ఉద్దేశంతో వీళ్ళిద్దరికి వివాహం చేయించడం జరిగింది. స్వయంభు మనువుకి శతరూపికి దేవహూతి ఆకృతి ప్రసూతి అని ముగ్గురు కూతుర్లు జన్మించారు. అందులో ఆకృతి పెద్ద కూతురు, దేవహూతి 2వ కూతురు, ప్రసూతి 3వ కూతురు. అయితే దేవహూతికి కర్దమ మహామునికి కపిల భగవానుడు జన్మించాడు, అది మొన్నటి వరకు మనం చదువుకున్నాము. అయితే ఇవాళ ఇంకో విషయం ఏం తెలుసుకున్నామంటే వాళ్ళకి ఒక సోదరి కూడా ఉంది, ఆ సోదరియే అనసూయ. అంటే అంటే దేవహూతికి ఇంకొక కూతురు, ఆమె అనసూయ అని తెలుసుకున్నాము. ఏ విధంగా అయితే కపిల భగవానుడు 9 కూతుర్లు మాతాజీ, 9 కూతుర్లు మాతాజీ, సారీ, ఆ 9 కూతుర్లు కళ ఒకటి, మొదటి కూతురు కళ, 2వ కూతురు అనసూయ. అనసూయ సో ఇవాళ ఆ తర్వాత మళ్ళీ ఇంకా దేవమూర్తికి కర్దమ మహామునికి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారని తెలుసుకున్నాం ప్రభుజీ. అదే ఒకటి ప్రియవతుడు, ఇంకొకటి ఉత్తానపాదుడు. ఆ తర్వాత
ఎవరికి వస్తుంది? త్రీవృత ఉపాన పాదులు మనువుకి. మనువు స్వయంభు, స్వయంభు మను దేవుడికి తమ్ముళ్ళు. ఓకే ప్రభుజీ, రాసుకున్నా. మళ్ళీ ఇవాళ అకూతి గురించి తెలుసుకున్నాము. అకూతికి ప్రజాపతి రుచితో వివాహం జరిగింది. అయితే స్వయంభు మను ముందే అడిగేస్తాడు, రుచికి పుట్టబోయే వీళ్ళిద్దరికి పుట్టబోయే కొడుకుని నాకు దత్తతగా ఇవ్వాలని. సో అకూతికి మళ్ళీ రుచికి ఇద్దరికి కలిసి ఒక పుత్రుడు ఒక పుత్రిక కలుగుతుంది. ఆ పుత్రుడు ఏమో యజ్ఞుడు అని, అంటే విష్ణుమూర్తి, కూతురు లక్ష్మీదేవి అని, లక్ష్మీదేవి. ఈ విధంగా వీళ్ళిద్దరు పుట్టడం జరిగింది. యజ్ఞుడు లక్ష్మీదేవికి మళ్ళీ 12 మంది పిల్లలు పుడతారు. ఆ 12 మంది పుత్రులు కూడా ఆ సమయంలో అసలు సత్సంతానం గురించి వివరించడం జరిగింది. ఒక భార్య భర్తలు ఏ విధంగా ఉండాలి అని కూడా తెలుసుకోవడం జరిగింది. ఏ విధంగా వాళ్ళు ఒకరినొకరు అన్యోన్యంగా ఉండాలని తెలుసుకున్నాము. కలి కలియుగంలో ఇది జరగడం లేదని చెప్పారు. అదే కాకుండా ఈ అకూతి మళ్ళీ రుచి, అంటే ప్రజాపతి రుచి యొక్క గుణగణాల గురించి, ఆయన బ్రహ్మ వర్చస్సుతో కలిగి ఉన్నాడు అని, చాలా గొప్పవాడని, సరళ స్వభావం కలిగిన వాడని, దేవాది దేవుళ్ళంటి అంటే ఆయనకు చాలా భక్తి ఉంది అని, సంపూర్ణ బ్రాహ్మణుడు అని, అంతర్బహిర్ శుద్ధీకరణ కలిగి ఉన్నవాడని మనం ఇక్కడ రుచి యొక్క గుణగణాలు, ప్రజాపతి రుచి గుణగణాల గురించి తెలుసుకున్నాము. అంతకన్నా ముందు కూడా అసలు భక్తి వేదాంత సరస్వతి అంటే మనకి భాష్యం చెప్పేటప్పుడు ఆల్రెడీ శ్రీల ప్రభుపాద వాళ్ళు గురు పరంపరలో అందరినీ కూడా ప్రేయర్ చేస్తూ ఈ టాపిక్ ని మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా మనము ఇవతి స్వయంభు మనవు యొక్క సంపూర్ణ విషయాలన్నీ తెలుసుకున్నాము. అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు ఎక్కడైతే యజ్ఞుడు మళ్ళీ లక్ష్మీదేవి, యజ్ఞుడు అంటే స్వయంగా దేవాది దేవుడే అని తెలుసుకున్నాము. యజ్ఞుడికి లక్ష్మీదేవికి మళ్ళీ 12 మంది పుత్రులు పుట్టారు అని, వాళ్ళందరూ కూడా దేవతలు అయ్యారని తెలుసుకున్నాము. అదే విధంగా ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మరీచికి, మరీచి మళ్ళీ కళ, వీళ్ళిద్దరికి సంతానము, వీళ్ళిద్దరికి ఇద్దరు పుత్రులు కలిగారు. ఒకరు కశ్యపుడు, ఇన్నోరు పూర్ణిమ అని. అయితే కశ్యపుడు మళ్ళీ పూర్ణిమకి 3 మంది పిల్లలు కూడా కలిగారని తెలుసుకున్నాము. మళ్ళీ ఇక్కడ అనసూయకి 3 కొడుకులు సంతానం జరిగింది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వాళ్ళు అర్థం చేసుకున్నాము. అనసూయ భర్త తెలియదు ప్రభుజీ, ఒకసారి చెప్పండి. సో వీళ్ళిద్దరికి సంతానము దత్తాత్రేయుడు, దుర్వాసుడు, సోముడు అని. అంటే ఇక్కడ వీళ్ళ సంతానం గురించి చెప్పేటప్పుడు మొత్తం సృష్టి భగవంతుడే కారణము, ఆయనే కాని ఆ మొత్తం సృష్టిని కూడా భగవంతుడు 2 విధాలుగా విభజించాడు అని. అంటే స్వయం అంశాలు, ఆయన యొక్క స్వయం అంశాలు, 2వది విభిన్న అంశాలు. స్వయం అంశాలు అంటే వాళ్ళు ఏ విధంగా అంటే, వాళ్ళు స్వయం అంశాలు విష్ణుతత్వాలే, అంటే అది భగవంతునితో భగవంతునితో సమానం కారు, కానీ విష్ణుతత్వాలు. ఏ విధంగా అంటే 100% మాత్రమే కలిగి ఉంటారు అని. అయితే ఈ విభిన్న అంశాలు అంటే జీవాంశాలు, అంటే విభిన్న అంశాలు అంటే జీవతత్వాలు. అందులో బ్రహ్మ శివుడు కూడా ఈ విభిన్న అంశాల కిందికి వస్తారు. బ్రహ్మదేవుడికి 78% మాత్రం భగవంతుని యొక్క అంశం కలిగి ఉంటాయి. శివుడికి 84% భగవంతుని అంశాలు కలిగి ఉంటాయి. అయితే మనము మనలాంటి సామాన్య జీవులు కూడా మనము శ్రద్ధాభక్తులతో మనం బ్రహ్మాన్ని చేరుకోగలుగుతాం. కానీ అదే విధంగా చాలా శక్తి సంపన్నుడైనటువంటి శివుడు 84% భగవంతుని యొక్క అంశం ఉంది, కానీ మనం చేరుకోవడం చాలా కష్టమని తెలుసుకున్నాము. మతే అది అదే విధంగా యజ్ఞుడే ఇంద్రుడిగా కూడా అవతారం ఎత్తాడని తెలుసుకున్నాము. ప్రభుజీ కొంచెం ట్రీ కొంచెం కన్ఫ్యూజన్ గా సడన్ గా మీరు ఎవరైనా పేర్లు అడిగితే మాత్రం చెప్పలేకపోతున్నాము,
కాబట్టి ఇది ఒకసారి ట్రీని మళ్ళీ మేము కరెక్ట్ గా రాసుకోవాలి. అన్ని పేర్లు ఒకటేలాగా అనిపిస్తా ఉన్నాయి ప్రభుజీ. ఇప్పుడు అంటే రాసుకున్నాం కాబట్టి కరెక్ట్ గా చెప్పగలుగుతున్నాము, మళ్ళీ సడన్ గా మీరు ఎప్పుడన్నా అడిగితే ఇలా కన్ఫ్యూజన్ అవుతా ఉంది ప్రభుజీ. హరే కృష్ణ. ట్రీ పెట్టుకొని ఉంచుకోవాలి మనం ఎప్పుడు రోజు. అవసరం లేదు మాతాజీ, ఆ పేరు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గుర్తొస్తుంది. అవును ప్రభుజీ.